హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఎంతో ఈజీగా సింపుల్గా పన్నీర్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ లిస్ట్లో మెన్షన్ చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక పొటాటో, క్యాప్సికమ్, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, టమోటో, క్యాబేజీ అండ్ పన్నీరు, వీటన్నిటినీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని వేడి వాటర్లో తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలను వేసి కొద్దిగా దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోను వేసి 1 or 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ అన్నిటినీ వేసి 1 or 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ 1 మినిట్ ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన టమోటో, ఆనియన్ వేసి బాగా కలబెట్టాలి. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. వన్ మినిట్ బాగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలబెట్టాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలబెట్టాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేడి వాటర్లో తీసి పెట్టుకున్న పన్నీరు ఉన్నాయి కదండి, ఆ పన్నీరును తీసుకెళ్ళి ఇది ఫ్రై అయిన వెజిటబుల్స్లో వేసి కలబెట్టాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా కలబెట్టాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలబెట్టుకుంటే అడగంటకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం టేస్టింగ్ సాల్ట్ యూస్ చేస్తున్నామండి, అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యూస్ చేయొచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమోటో సాస్ వేసి బాగా కలబెట్టుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది, వెజిటబుల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని, 1 కప్ మైదా తీసుకొని, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, 2 టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకొని బట్టర్తో బాగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఆ ముద్దని ఓ 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉండలుగా చేసి దాన్ని కొద్దిగా వత్తి దాని మీద కొంచెం చాట్ మసాలా వేసి చపాతీలాగా బాగా రుద్దుకోవాలండి. మనం చాట్ మసాలా ఎందుకు యూస్ చేస్తున్నామంటే పన్నీర్ రోల్ తినేటప్పుడు కొంచెం టేస్టీగా తగులుతుంది, సో అందుకు మనం చాట్ మసాలా యూస్ చేస్తున్నాం. మీ ఆప్షనల్ అండి, యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. మాకైతే అట్లా చేసుకుంటే చాట్ మసాలా ఉంటే బాగా ఇష్టపడతాం, అందుకని చాట్ మసాలా వేసాం. ఇప్పుడు చూడండి, అలా చపాతీ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి అది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా రుద్ది పెట్టుకున్న చపాతీని వేసి అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలండి. దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తూ అటు ఇటు తిప్పుకుంటే బాగా పొంగుతుంది.
చూడండి వీడియోలో చపాతీ ఎంత బాగా వచ్చిందో. అలా మిగిలిన పిండి మొత్తం చపాతీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా సాస్ వేసి, మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీ ఉంది కదండి, ఆ కర్రీని చపాతీ మీద వేసి రోల్గా కొద్దిగా ఆనియను, మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, నా దగ్గర కొత్తిమీర లేదండి సో నేను కొత్తిమీర వేయలేదు, అలా రోల్ చుట్టేసుకొని సాస్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.